ప్రాజెక్ట్స్ ని అవన్నీ కూడా ఈ 5 సంవత్సరాలలో మొత్తం కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను కూడా ఇరిగేషన్ కి సంబంధించి లక్షలాది ఎకరాలకు కూడా నీరు అందించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఇంకా వచ్చి ప్రభుత్వం వచ్చి దాదాపు 12 రోజులు 13 రోజులు అయింది. ఈ 13 రోజుల్లోనే ఎక్కడ తనని బయట పడిపోతాయని ఈ రోజు భారతదేశం అంతానే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఏదైతే ట్రాన్స్పరెంట్ విధానాన్ని తీసుకురావాలో, ప్రతి ఒక్కరు కూడా అకౌంటబిలిటీకి తీసుకురావాలో, ఎవరైనా కూడా కరప్షన్ అన్నదానికి ఉండకూడదు అని చెప్పి ఈరోజు తీసుకువస్తుంటే ఈరోజు ఒక భయంతో ఈరోజు ఏదో రకంగా దాన్ని ఇది చేయాల్సి అలా ఏదో అభివృద్ధి కుంటి పడిపోదు. ఎక్కడ అభివృద్ధి కుంటి పడిపోదు. 100% ఈ 5 సంవత్సరాల పాటు ఖచ్చితంగా జగన్మోహన్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఒక పాలనలో తప్పకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. పోలవరం ఆగిపోతుంది, రాజధాని ఆగిపోతుంది. ఎందుకంటే రాజధాని పోలవరంలో పెద్ద పెద్ద దోపిడీ జరిగిన పేపర్లు కానీ మీడియా కానీ అన్ని కూడా ఘోషించడం జరిగింది మొత్తం కూడా. సో అన్నింటి మీద అన్ని మాల్ ప్రాక్టీస్ జరిగినాయని కమిటీ వేస్తున్నాం. వేసిన తర్వాత ఖచ్చితంగా 45 డేస్ తొందరగా రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత నువ్వు నిజంగా మంచి చేసుంటే, నిజంగా కరెక్ట్ ఉంటే యూ కమ్ క్లీన్. నువ్వు తప్పు చేసుంటే ఖచ్చితంగా తప్పు బయట పడుతుంది. మీరు చేసిన దోపిడి అన్ని కూడా బయట పడతాయి. ఆ డబ్బంతా కూడా ఆదా చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా జరుగుతాయి. కానీ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళతో పాటు ఉన్న ఎవరైనా మంత్రివర్యులు ఉంటే వాళ్ళందరూ కూడా టైం అనేది ఉంది. 2 మంత్స్ ఒక 2.5 నెలల మొత్తం కూడా కమిటీ వెలిగిద్దే రిపోర్ట్ అన్ని కూడా ఏవైతే బాగున్నాయో అన్ని కూడా ముందుకు వెళ్తాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు కమ్ముకున్నప్పుడు లాస్ట్ 4 నెలల్లో కుటాకుటిన మళ్ళీ మా గవర్నమెంట్ రాదని చెప్పి మీరు ఇచ్చినా ఖచ్చితంగా క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్ పర్టికులర్ అన్ని ప్రాజెక్ట్స్ తన తండ్రి స్టార్ట్ చేసినవి కానీ ఇంకా కూడా ఏదైతే అవసరమైన అన్ని కూడా ఖచ్చితంగా ఈ 5 ఇయర్స్ లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రతి ప్రాజెక్టు ప్రతి జిల్లాకు సంబంధించి ప్రతి రైతాంగం బాగుండే విధంగా ఒక రైతు ప్రభుత్వం ఏదైతే తన తండ్రి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్పి ముందుకు వెళ్ళిన విధానాన్ని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే వ్యక్తి. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రైతు పక్షపాతి ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారి కన్నా కూడా నిన్నగా కూడా తన తండ్రిని మించిన తనయుడిగా మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఇది జస్ట్ స్టార్టింగే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ పనితీరు ఒక 10 రోజులకే పాపం ఆయనకి ఇంకా మైండ్ బ్లాక్ అయి మైండ్ దెబ్బేసినట్టుంది. టైం ఉంది, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇంకా కూడా అన్ని కూడా తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్పరెంట్ లీడర్ గోయింగ్ హెడ్ తప్పకుండా ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా తన్ని ఫాలో అయ్యే విధంగా విధానాల్లో తీసుకువస్తాడు ఖచ్చితంగా. నెక్స్ట్ కాదు కదా, నెక్స్ట్ కాదు కదా, ఇంకా ప్రతిపక్ష నాయకుడిగా శాశ్వతంగా చంద్రబాబు నాయుడు ఉండిపోవచ్చు. ప్రాజెక్ట్సే కాదండి, ఈవెన్ నెక్స్ట్ కూడా దేర్ లైక్ యూనో నెక్స్ట్ వచ్చే టెంపరింగ్ సిస్టమ్స్ కూడా దేర్ అన్ ఎక్స్పర్టైజ్ కమిటీ. జుడిషియల్ కమిషనర్ కాదు, జుడిషియల్ కమిషనర్స్ దిస్ కమిటీ విల్ ఆల్సో హావ్ ఎ చెక్ అన్నిటి మీద. రేపు అనౌన్స్ చేస్తాం కదా. అందులో ఇంజనీరింగ్ టెక్నికల్ పీపుల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.